హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు నేను మీకు ఒక మంచి క్లీనింగ్ టిప్ చెప్తానండి. అదేంటంటే దువ్వెన్ను క్లీన్ చేసుకోవటం. మనం దువ్వెన్ను ఎక్కువ రోజు క్లీన్ చేయకుండా యూస్ చేస్తుంటే బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదండి. అలాంటి దువ్వెన్ను చూసినప్పుడు చాలా చిరాగ్గా ఎలా క్లీన్ చేసుకోవాలో అర్థం కాక చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటి దువ్వెన్ను కూడా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. ముందుగా మీరు ఏ దువ్వెన్లు అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ దువ్వెన్లు వాటర్లో మునిగేటట్లు పెట్టుకోండి. తర్వాత ఆ వాటర్లో కొంచెం సర్ఫ్ వేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకుని ఒక్కొక్క దువ్వెన్ని రెండు వైపులా పైపైన క్లీన్ చేసుకోండి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేటట్లు వాటర్లో వాష్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకుని ఆ బ్రష్ మీద వేసుకుని ఆ దువ్వెనకంతా అప్లై చేస్తూ నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా క్లీనింగ్ చేసుకోండి. మనం యూస్ చేసిన టూత్ బ్రష్లు పడేయకుండా వాటిని కనుక ఉంచుకుంటే మనం క్లీనింగ్ పర్పస్ వీటిని యూస్ చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు దువ్వెన్లు కానీ ఇంకేదైనా బాటిల్స్ లైక్ అలా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం తరచూ దువ్వెన్లు క్లీన్ చేసుకోవటం వల్ల ఇంత డస్ట్ అనేది పేరుకుపోకుండా ఉంటుందండి. అంతేకాదండి, మనం హెడ్ బాత్ చేసినప్పుడు మళ్ళీ అదే దువ్వెన్ను యూజ్ చేయటం వల్ల దాంట్లో ఉన్న డాండ్రఫ్, ఆ డస్ట్ అంతా మళ్ళీ తలలోకి రిటర్న్ అయిపోతుందండి. దీనివల్ల కూడా మనకి ఇంకా డాండ్రఫ్ అనేది పెరిగిపోవటం, హెయిర్ ఫాల్ అనేది అవ్వటం అలా జరుగుతూ ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దువ్వెన్ను కనుక క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. చూడండి దువ్వెన్లు ఎంత బాగా క్లీన్ అయినాయో. ఒకవేళ నేను చెప్పిన విధంగా మీరు క్లీన్ చేసినప్పటికీ మీరు కనుక సాటిస్ఫాక్షన్గా లేకపోతే కనుక మీరు యూజ్ చేసే షాంపూ కొంచెం వేసుకుని ఆ దువ్వెన్కు ఒకసారి అప్లై చేసి క్లీన్ చేసుకున్నట్లయితే దానికి ఉన్న జిడ్డు అంతా పోయి ఇంకా బాగా షైనీగా కనిపిస్తుందండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. నేను చెప్పే టిప్స్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.